మార్నింగ్ నానా ఏ స్కూలు కొత్త క్లాస్ నుంచి ఎక్కడ అదే థ్యాంక్ యూ స్కూలా కొత్త క్లాస్ ఇచ్చినారు కదా మరి ఏంది అట్లా మార్చుకుంటున్నావు బాగా ఆడుకుంటాడవా బాగా ఆడుకోవాలరా సరేనా ఓడేనా పిల్లోడు ఇద్దరు ఉన్నారా నువ్వు ఎన్నో మంతమ్మా మా వాళ్ళు వస్తున్నారా అంగన్వాడీ వాళ్ళు ఇస్తున్నారా ఇమ్యూనైజేషన్స్ మందులు అన్నీ ఇస్తున్నారా గుడ్ అది బ్యాగ్ ఇచ్చినారా మొన్న ఏ ఊరికి ఇచ్చినా నిన్న మన కంఠాపురమేనా బాగా చదువుకోవాలా ఆడుకోవాలా కొద్ది తగ్గుతావా ఏ క్లాస్ ఇప్పుడు ఫుడ్ బాగానే ఉందా కొత్త టీచర్లు వచ్చినారా ఎంతమంది వచ్చినారు సరిపోతారా ఎవరు కొట్టలే కదా నేను కొట్టలేదా మా బాగున్నారా బాగున్నా కదా కేరే హీరో ఏం పేరు పెడుతున్నావు సుప్రజ సుప్రజ అంగన్వాడి పోతుందా అంగైపోయినా వచ్చిన ఏమున్నాయి మా సమస్య బాగున్నామ్మా ఏమున్నాయా సమస్య ఇల్లు సొంతమేనా బాగున్నారు అక్క ఏమున్నాయా సమస్య చెప్పు మళ్ళీ ఆడే ఉండి ఇంటికాడికి వచ్చింది ఇంకా ఇంత దూరం రమ్మంట చెప్పు ఏ ఊరికాడ వచ్చింది యా కృష్ణాపురం నీదే ఊరు నీది కృష్ణాపురమా ఆడ పట్టా నీకు పట్టా ఇచ్చినది ఎవరు నాడే కట్టుకోవాలి ఈడికి ఎందుకు వస్తుంది అట్లా మార్పించుకుంటే ఎక్కలేదమ్మా నువ్వు ఈడ అయిపోయిన తర్వాత మళ్ళీ నెలకు అనంతపురం పోతానంట అది ఎట్లయితే అది నీకు ఆడిచ్చినారు ఆడ కట్టుకోవాలా తల్లి ఈడికి ఎందుకు వచ్చినావు అట్లా అట్లా ఇవ్వరు తల్లి ఇప్పుడు రేపు పొద్దున నీ నుంచి అనంతపురం పోవాలంటావు మళ్ళీ అదంతా పట్టా సంఖ్యలో పెట్టుకొని పోతాంటావా అప్పుడు నువ్వు ఆడున్నావనే కదా ఇచ్చినారు ఏమి అంతేనా కదా నువ్వేం చదువుతున్నావు ఎప్పుడైపోయింది ఎందుకు ఎందుకు కలిపి పెట్టినావు అప్పుడు కూడా కరోనా పాసే కదా తర్వాత ఇంటర్ ఎందుకు చేయలేం ముందుకురా ఊరూరు తిరుగుతున్నావా ఇట్లే మళ్ళీ అవును అంతకంటే నువ్వు పని చేసుకుంటా అంటే ఇలాగే ఉంటా అంటారు నువ్వు చదువుకుంటేనే కదా మిమ్మల్ని బాగా చూసుకోవడానికి అయితే అది ఎంతమంది పిల్లలమ్మా నువ్వు చదువుకుంటేనే కదా అమ్మని బాగా చూసుకోవడానికి అయితే అది ఏం పని పోతున్నావు అది ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా ఏమ్మా అన్ని ఫీజులు అన్నీ మేమే ఇస్తా అంటాం కదా చదివించడానికి ఏమైంది అవునమ్మా చాలామంది ఉన్నారు ఇంక ఇలా ఇలాగే ఉండకూడదనే కదా చదువుకొచ్చేది వెళ్తావా ఏమి చదువు లేదంటే ఎవరికి గుర్తుంటుంది రా చదువు లెక్క సరాలు ఏమైంది చదువు తల్లి అదొక్కటైతేనే నీ నిన్ను బాగా చూసుకోవడానికి వీడు బాగా పెరగడానికి ఉంటుంది చదువుకున్న తర్వాత ఎప్పుడైనా రావచ్చులేరా ఇది మహిళా పోలీసు ఎవరు ఏం పేరు చదివి మేము కాలేజ్ చూపించేస్తారు ఉమెన్ పోలీస్ ఎవరు మహిళా పోలీస్ అమ్మా మన గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది కదమ్మా ఈ డ్రాప్అవుట్స్ ఎవరైతే ఉన్నారో టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ వీళ్ళ డ్రాప్అవుట్స్ వీళ్ళందరినీ మళ్ళీ కాలేజెస్లో దీనిలో చేర్పేయాలని చెప్పేసి తీసుకున్నారు కదా ఈ పిల్లోడు టెన్త్ పాస్ కరోనా పాస్ తర్వాత ఏదో ఫ్యామిలీలో ఇష్యూస్ వల్ల పోలేదంట ఇంటర్మీడియట్ ఎక్కడో చేర్పించారు సన్నా యువతో మాట్లాడు మేడం వస్తుంది ఈడే ఇండ్లు చూడండి సన్నా ఓపెన్లో పెడతారు ఏమో బాగున్నారా సరే ఎక్కడ పోయలేనా ఏం కాటుకనా ఇదంతా అంగన్వాడి పోతుందా రేపు గుడ్డి ఇస్తున్నారా చెప్పాలా ఏమో చెప్పాలా మాటలు తక్కువనా ఏమైతేనా బాగున్నావా పెన్షన్ వస్తుందా వస్తుందా వచ్చినమ్మా బాగున్నారుకా ఏమో బాగున్నావా ఇల్లు సొంతమా బాడిగా ఇదేంది ఈ పాపకి ఎట్లా వచ్చింది ఎప్పుడు వచ్చింది తగ్గిందా ఎక్కడ చూసినా
తగ్గిందా? దీనికి ఏమైంది? ఆడిట్లో పుట్టినప్పుడు మెదడు దెబ్బ తగిలింది అనేది ఈ పక్క తగ్గింది. పట్టుకోరా, గట్టి పట్టుకో, గట్టి పట్టుకో. బాగుంది కదా, ఇంకా ఇంకా గట్టిగా ఇది పట్టుకో. ఇంకా 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 ఫిజియోథెరపీని అట్లాంటివి చెప్పాల్సింది. ఇంకా ఇప్పుడు ఏం చేసేయలేదు, నాకు తెలిసి అయితే అదే ఏమన్నా మెడికేషన్ అట్లా రాదు, పెన్షన్ అట్లా రాదు. అంటే బ్రెయిన్ హ్యాండిక్యాప్డ్ అయితేనే వస్తుంది, అది వాడికి వస్తేనే వస్తుంది. చేతిలో బలం లేకపోవడం ఇట్లా దానిలో. ఇంట్లో సొంతమేనా? ఇదేమైంది గుల్లా? ఇంకేం ఇదేం లేదు, తగ్గిపోతుంది కదా. డిగి గారు, నిన్న స్పీడ్ బ్రేకర్లు రెండు చెప్పినాం, తీసేసినారా? అక్కడ తీపిచ్చేసి ఈ రోజుకి ఆ రోజు ఇడు కూడా నోట్ డౌన్ చేసుకో, అనవసరం కదా. ఎంత రోడ్లు వేసుకొని ఎంత మంచి రోడ్ల మీద. ఏమా బాగున్నావా? ఏమైనా ఉన్నాయా సమస్య? ఇంట్లో సొంతమేనా? బాగున్నాక? ఏమున్నాయా సమస్య? బాగున్నా పెద్దమ్మా? ఆరోగ్యం బాగుందా? పెన్షన్ వస్తుందా లేదా? వస్తుందా? అమ్మకు బట్ అంటున్నాడు, వస్తుంది. ఏమి ఇల్లు ఎవడిది? సొంతం ఇల్లే కదా, పెన్షన్ వస్తుంది కదా, ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా, దాంట్లో ఏమైనా తీసుకుంటున్నారా మా వాళ్ళు? ఏం లేదు స్వామి. ఉంటామా? ఏమ్మా బాగున్నానా? ఏం పెద్దమ్మా బాగున్నావా? బాగున్నా పెద్దమ్మా? పెన్షన్ అంత వస్తుందా? ప్లాన్ తీసుకున్నారా? ఏందోరా సెక్రటరీ ప్లానింగ్ ప్లానింగ్ సెక్రటరీ ఏ హీరో ప్లాన్ తీసుకున్నాడా? ఏమి కింద హౌసింగ్ ఉంది, పైన తీసుకుని చెప్పాను సార్. అదేనే కింద హౌసింగ్ ఉంది కాదమ్మా, ఇల్లు పెద్ద పెద్దది కడుతున్నారని దాన్ని బట్టి కదా హీరో. ఎట్లా ఎలా మున్సిపాలిటీ సస్టైన్ అవుతుంది చెప్పు, ఎలా మున్సిపాలిటీలో డెవలప్మెంట్ జరుగుతుంది, ఎలా మున్సిపాలిటీ లీజ్ చేస్తుంది? పెట్టి ప్లాన్ పెట్టి. బాగున్నా? ఏడుది నీదేనా ఇల్లు? ఏమయ్యప్పా ఇక్కడ వేసినా కానీ ఇది నిలబడింది, అది అదే పరంగా కొట్టేసినట్టున్నారు. ఆడదోళని పందులు ఇటు తోలుతాయా? బాగున్నావా? పోతుంది అంగన్వాడికి పాప, పోతున్నావరా అంగన్వాడికి? ఎగ్గిస్తున్నారా? బాగా చూసుకుంటున్నారా? మాట్లాడవా నువ్వు? ఏం పేరు నీ పేరు? వెన్నెలానా? వెన్నెలానా? ఓకే. అమావాస్య రోజు కూడా ఉంటావు అన్నమాట. బాగున్నావు పెద్దనా? ఓకే బాగుందా? నిన్న మాధవనగర్ సార్ చూస్తే బాగున్నావమ్మా? ఏమన్నాయా సమస్య? బాగున్నావు కదా, ఏమైనా బాగున్నావా? ఇల్లు సొంతమా బాడిక? సొంతమేనా? బాగున్నావా? ఇంకా బాగున్నావా? ఏమన్నాయా సమస్య? కుశలమే కదా. బాగున్నాక అదేంట ఎందుకంట? అదే ఏమో బాగున్నారా? ఏమన్నా ఉన్నాయా సమస్య?